అన్నా 1000 రూపాయలు 200 చూసిన ఈ కళ్ళతో అన్నా 10000 రూపాయలు సడన్ గా మాకు రావడంతో చాలా ఆనందం అన్నా, నిజంగా చాలా సంతోషం అన్నా. ఆ 10000 రూపాయలతో మేము నేను ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుని డెవలప్ చేసుకోగలిగానన్న వ్యాపారాన్ని. ఆ వచ్చిన లాభం సాయంత్రానికన్నా వడ్డీ రూపంగా వెళ్ళిపోయేదన్నా, కానీ మీరు వచ్చిన తర్వాత వడ్డీ కట్టే పరిస్థితి మాకు లేదన్నా. కేవలం బ్యాంక్ నుంచి తీసుకున్నానన్నా, ఆ మా మీద పడే వడ్డీ మాకు భారం కాకుండా ఆ భారం అంతా మీరే తీసుకుని కేవలం తెచ్చిన రుణాన్ని మట్టుకి బ్యాంకుకి చెల్లించడానికి ఇచ్చారన్న అవకాశం. నేను అమ్మిన రుణాన్ని వడ్డీ రూపంగా వెళ్ళలేదు కాదన్నా ఇంకా, కానీ ఆ వచ్చిన లాభాన్ని నేను బ్యాంకులో సకారంగా కట్టుకుంటూ మొదలు పెట్టానన్నా. బ్యాంకు గుమ్మం కూడా నాన్న ఇంతవరకు నేను ఇప్పటికి బ్యాంకులోకి వెళ్ళిందే లేదన్నా, ఎందుకంటే నేను చదువుకోలేదన్నా. 5వ తరగతి వరకే చదివించారన్న మా అమ్మ నాన్న నన్ను. బ్యాంక్ వెళ్ళి ఏ కాగితం తీసుకుని రాయాలో కూడా తెలియదు నాకు. 10000 రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంటే కేవలం మీ దయన్నా అది. ఆ 10000 రూపాయలు నిజంగా ఈ రోజు సంతోషంగా కట్టుకున్నానని మళ్ళీ బ్యాంకు వారు నన్ను మళ్ళీ 11000 ఇచ్చారన్న. మళ్ళీ అది వచ్చిన లాభం దాచుకుని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి సకాలంలో చెల్లించానన్న. మళ్ళీ 12000 తీసుకున్నానన్న. మళ్ళీ తర్వాత 13000 అన్న. నిజంగా అలా తీసుకుని నేను వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానన్న. అన్న రోడ్డు పక్కన షాపుల ముందు నా భర్త నేను వ్యాపారం చేసుకుంటూ ఉండగా మా ముందు మీరు వద్దు అవతలికి వెళ్ళి పెట్టుకోండి, మాకు షాపుకి అడ్డంగా వచ్చేస్తున్నారని మమ్మల్ని రోజుకు ఒక చాటికి తిప్పించేవాళ్ళన్న. కానీ తీసుకున్న 10000తోనన్న నేను సకాలంలో కట్టుకుని బ్యాంకు వాళ్ళకి నాకు అమౌంట్ పెంచారన్న. ఆ అమౌంట్ తో వ్యాపారం డెవలప్ చేసుకుని నేను కూడా ఒక షాప్ తీసుకున్నానన్న. అందరిలాగా ఒక షాప్ తీసుకుని నేను కూడా వాండర్గా అక్కడ నిలబడగలిగానంటే నిజంగా కేవలం అన్నా మీ దయన్న. ఇప్పుడు నన్ను గెంతేసిన వాళ్ళు లేరన్నా, నా సొంత షాపులో నేను వ్యాపారం చేసుకుంటున్నానన్న. కేవలం అది మీ దయచేకనన్న, నిజంగా చాలా సంతోషం అన్నా అన్న. అలాగే ఒక టైంలో అన్న గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్న ఇది చెప్పాలని ఉందినన్న. నేను పడిన బాధ రుణమాఫీ చేస్తారని నమ్మి అన్న నేను డ్వాక్రా కట్టడం మానేశానన్న. ఆ టైంలో అన్న మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంక్ వాళ్ళు నాకు నోటీసులు పంపించారన్న, నువ్వు కట్టాలి లేదంటే కుదరదని అన్న. నేను కాలువ కట్టిన చిన్న గుడి చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అన్న, మేము కట్టలేని పరిస్థితి టైంలో చాలా ఇబ్బంది పడ్డామన్న. అన్న నేను కనీసం బయటికి వెళ్ళి తెచ్చి పరిస్థితి కూడా నా దగ్గర లేదన్న. నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కట్టేసుకున్నారన్న, పేద స్థితిలో ఉన్న నేను కట్టలేకపోయానన్న. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆ టైంలో. నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళి బాధపడితే వాళ్ళకున్న చిన్న చిన్న పనిముట్లు నాకు ఇచ్చారన్న. ఇవి తాగాడు పెట్టుకుని నువ్వు బ్యాంక్ కట్టేసుకుంటే మళ్ళీ ఇవ్వంగానే నాకు విడిపించి ఇచ్చేయమని. ఆ టైంలో అన్న నేను తీసుకొచ్చి ఇస్తే మీరు కట్టేయండి, ఒక వారానికి అమౌంట్ మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళన్న. నేను డ్వాక్రా కట్టేసిన తర్వాత 3 నెలలకి నాకు లోన్ ఇవ్వలేదన్న. అన్న నేను తిరిగాను, చాలా సార్లు తిరిగానన్న. పక్కన బంధువులు గోల్డ్ పట్టుకొచ్చి పెట్టాను, వాళ్ళకి ఇవ్వాలి ఏం చేయాలన్న పరిస్థితిలో నిజంగా అన్న చాలా బాధపడ్డానన్న. నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం చేసిందన్న గత ప్రభుత్వం. కానీ అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఒకప్పుడు బాధతో వచ్చిన కన్నీళ్లు నేను చెప్తున్నానన్న. నిజంగా మీరు సీఎం గా వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయన్న ఈ కన్నీళ్లు నాకు. ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయజగనన్న. అన్న ఒకప్పుడు చెవులు దిద్దులు కూడా పెట్టుకోవడానికి లేని నేనన్నా ఇప్పుడు ఇలా వేసుకుని ఉన్నానంటే నిజంగా మీ దయజగనన్న. అది ఎందుకన్నా ఇంకా మిమ్మల్ని వదులుకుంటాం మేము, ఎందుకన్నా మాకు వేరే గవర్నమెంట్, ఎందుకన్నా వేరే సీఎం మాకు, మీరుంటే చాలన్నా. అన్నా నేను మీతో మాట్లాడతానని వచ్చినప్పుడు మా పాప అంది అమ్మ నువ్వు ఎక్కువ చదువుకోలేదు, మాట్లాడేది జగన్ గారితో, చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ముద్దు పెట్టి పంపించిందన్నా నన్ను.
అన్న ఇదివరకు సంక్రాంతి సెలవులు ఇస్తే ఊర్లో వెళ్ళిపోయేవాడు అన్న ఆడుకుంటానికి అది. కానీ ఇప్పుడన్న మా అమ్మాయి 10వ తరగతి చదువుతుందన్న, ఆన్లైన్ క్లాసులు అన్న, ఎప్పటికప్పుడే హోంవర్క్లు చేసి సార్లకు పెట్టాలంటన్న. చక్కగా అసలు చదువు చాలా బాగుందన్న. నిజంగా స్కూల్లో అన్న నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టారన్న, చాలా బాగున్నాయి అన్న. ఇంత గొయ్యి నీళ్లతో బురద పావులతో మేము అప్పుడు వెళ్ళేవాళ్ళం అన్న, కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా.